తమిళనాడు రాజకీయాల్లో ఈ నెల 27 తర్వాత ఏం జరగబోతోంది? అన్నా డిఎంకే శశికళ చేతుల్లోకి వెళ్లిపోతుందా? శశికళ దూకుడును పళనిస్వామి అడ్డుకోగలరా? తదుపరి సీఎంగా స్టాలిన్ కు అవకాశాలు ఎలా ఉన్నాయి? రజనీకాంత్ తప్పుకోవడంతో తమిళనాడు రాజకీయాలు ఎలా మారబోతున్నాయి? జయలలిత నేచలే శశికళ జైలు నుంచి విడుదల కాబోతున్నారు. ఆమె కారాగార వాసం ముగియనుంది. ఈ నెల 27న ఆమె జైలు నుంచి విడుదల కాబోతున్నారని శశికళ తరపు న్యాయవాది రాజా సేతుర పాండ్యన్ వెల్లడించారు. ఆస్తుల కేసులో ఆమె అరెస్ట్ అయ్యారు. 2016లో జయలలిత మరణానంతరం అక్రమాస్తుల కేసులో ఆమె సరెండర్ అయ్యారు. దీంతో 4 ఏళ్లుగా ఆమె బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు 10 కోట్లు జరిమానా చెల్లించి 7 ఏళ్లుగానే విడుదల కాబోతున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని నెలల్లో జరగనున్న వేళ ఆమె జైలు నుంచి విడుదల కావడం అభిమానుల్లో కొత్త ఆశలకు అవకాశం వచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ఒకప్పుడు శశికళకు అత్యంత నమ్మకస్తుడైన నేత. పన్నీర్ సెల్వాన్ని కాదని పళనిస్వామికి ఆమె సీఎం పదవి ఇప్పించారు. అయితే తర్వాతి పరిణామాల్లో శశికళను ఆయన స్వయంగా పార్టీ నుంచి బహిష్కరించారు. శశికళ జైలు నుంచి విడుదలవుతున్న తరుణంలో ఆయన మళ్లీ తన వైఖరిని స్పష్టం చేశారు. శశికళ అన్నాడీఎంకేలో లేరని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె తమ పార్టీలో చేరే ప్రసక్తే లేదన్నారు. దీనిపై పార్టీలో స్పష్టమైన నిర్ణయం తీసుకుని పనిచేస్తున్నామని, మరో ఆలోచన లేదన్నారు. అయితే శశికళ తమిళనాడు చేరుకున్న తర్వాత కార్యకర్తలు పళనిస్వామి వైపు ఉంటారా అన్నది పెద్ద ప్రశ్న. కార్యకర్తలు పార్టీ శ్రేణుల్లో మెజార్టీ వర్గం శశికళ వైపుకు వెళ్లిపోతే అప్పుడు చేసేదేమిటో అర్థం కాక పళనిస్వామి టెన్షన్ పడుతున్నారని చెన్నై వర్గాలు అంటున్నాయి. బీజేపీ కూడా శశికళ వర్గంతో పొత్తు పెట్టుకునే ఆలోచనలో ఉన్నట్లు మరో సమాచారం. పళనిస్వామిని ఢిల్లీ పిలిపించిన కారణం కూడా అదే కావచ్చు. రాజకీయాల్లోకి వచ్చేందుకు రజనీకాంత్ ససమీర అనడంతో తమిళనాట మార్పు కోరుకునే వారికి పెద్ద సమస్య ఎదురవుతోంది. పాత కాపులు కోటయ్యాలా వద్దా అని వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సి వస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ ఈసారైనా రాజకీయాల్లోకి వస్తారని ఆయన అభిమానులే కాకుండా తమిళ ప్రజలంతా ఆతృతగా ఎదురుచూశారు. పైగా రాజకీయ శూన్యతను ఆయన భర్తీ చేస్తారన్న ఆశ కూడా ఉంది. డిసెంబర్31న కీలక ప్రకటన చేస్తానని ఆయన ప్రకటించడంతో ఉత్కంఠ మరింతగా పెరిగింది. అయితే అంతలోనే అభిమానుల ఆశలపై రజనీ నీళ్లు చల్లారు. రాజకీయాల్లోకి రావడం లేదని ఒక ప్రకటన ఇచ్చి ఊరుకున్నారు. నిరాశ చెందిన రజనీ అభిమానులు నిరసనలకు దిగారు. వారిని కూడా రజనీ వారించారు. తను రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని, అభిమానులు తన్ను ఇబ్బంది పెట్టొద్దని 2వ ప్రకటన ఇచ్చిన రజనీ చేతులు దులుపుకున్నారు. తాజా రాజకీయ పరిణామాలు డిఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కు పూర్తి అనుకూలంగా మారాయి. తమిళనాడు సీఎం కావాలన్న ఆయన చిరకాల వాంఛ నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. తండ్రి కరుణానిధి మరణించిన తర్వాత డిఎంకేకు స్టాలిన్ ఏకైక నాయకుడయ్యారు. అన్న అలగిరి తిరిగి పార్టీలో చేరకుండా అన్ని దారులు మూసేశారు. ఇప్పుడు జయలలిత లేకపోవడంతో అన్న డిఎంకేకు గ్లామర్ లేకుండా పోయింది. నేతను చూసి ఓటేయాలనుకునే వాళ్లు వెనక్కి తగ్గే పరిస్థితి ఏర్పడింది. పైగా అన్నా డిఎంకే అవినీతికర పార్టీగా పేరు తెచ్చుకుంది. మరోపక్క డిఎంకేకు కష్టపడి పనిచేసే కేడర్ ఉంది. చాలా కాలంగా అధికారంలో లేకపోవడంతో ఎలాంటి ఆరోపణలు లేవు. అందుకే తమిళ రాజకీయాల్లో ఇప్పుడు అడ్వాంటేజ్ స్టాలిన్ అని అనాల్సి వస్తోంది.